రాజమండ్రిలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నెలకొల్పి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని ఒక ప్రయత్నం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తుందో దాన్ని మేము తప్పుపడుతున్నాం. ఈ రోజున నిజంగానే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని, జగన్ వస్తేనే జాబ్స్ వస్తాయని, అదేవిధంగా ఈయనకున్న గత అనుభవాలు, చాలా గొప్ప పారిశ్రామికవేత్త, అద్భుతంగా ఈయన ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తాడన్న నమ్మకంతో ప్రజలు కూడా ఆ రోజు ఆయన నమ్మారు. కానీ ఈరోజు ఏదైతే విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగిందో 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుందని వీళ్ళు హడావుడి చేశారు. ప్రజాధనం మాకున్న ప్రాథమిక అంచనాల మేరకు సుమారు 175 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ కార్యక్రమానికి. ఓకే, తప్పులేదు, ప్రమోషన్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ రావాలి, దానికి ప్రభుత్వం ఖర్చు పెట్టాలనుకుంటే వాళ్ళ ఆలోచన మేరకు ఖర్చు పెట్టచ్చు. కానీ ఏం సాధించారని నేను ప్రశ్నిస్తున్నాను. మీ ఆలోచన విధానం ఏంటి? మీరు ముఖ్యమంత్రి అవగానే మన రాష్ట్రంలో భారతదేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ పైన మీరు కక్ష కట్టి తిరుపతిలో వాళ్ళు 15,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని గతంలో చేసుకున్న ఒప్పందాన్ని, భూమి కూడా కేటాయించి దాన్ని కాస్త తిరిగి మీరు మొట్టమొదటి సంవత్సరంలోనే ప్రభుత్వానికి మరొకసారి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. కక్ష కట్టారు కాబట్టి మీరు రిలయన్స్ పైన. మరి అదే రిలయన్స్ వ్యవస్థ పైన మీరు వాళ్ళకు ఒక రాజ్యసభ సీట్ ఇచ్చారు. మొన్న ముఖేష్ అంబానీ గారు వచ్చి ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఎక్కడైనా ఆయన మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాను, ఈ విధంగా మేము రాబోయే రోజుల్లో ఇన్ని లక్షల కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడైనా చెప్పారా? దానికి ప్రణాళిక చూపించారా? ఎక్స్ప్లెయిన్ చేయగలిగారా? లేదు. మీరు నిన్న జరిగిన ఎంఓయూలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్లీన్ ఎనర్జీ గురించి, హైడ్రో ఎనర్జీ గురించి, రెన్యూవబుల్ ఎనర్జీ గురించి అసలు అద్భుతంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా మేము ముందు దూసుకెళ్ళిపోతున్నాం అని చెప్పారు. హైకోర్టే కదా మీకు మొట్టికాయలు వేసింది. ఆ ఎనర్జీ సంస్థలు ఎవరైతే పాపం రాయలసీమలో ఆ రోజు స్థాపించుకున్నారో సోలార్ ఎనర్జీ, వాళ్ళకి మీరు డబ్బులు చెల్లించకుండా 2.5 సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది పెడితే, చివరికి వాళ్ళ హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ప్రభుత్వం పైన మొట్టికాయలు వేసి వాళ్ళకి బిల్లులు క్లియర్ చేయమని డెడ్లైన్ ఇచ్చింది. అటువంటిది కాస్త ఈ రోజున కొత్త ఒప్పందాలు చూపించుకుని ఈ కొత్త వనాల్లో మరి వాస్తవ పరిస్థితి ఏంటో మనకు అర్థం కావడం లేదు. దేనికి కూడా క్లియరెన్సులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం అప్పర్ సీలేరు లోయర్ సీలేరులోనే క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపడుతున్నాం అని చెప్పారు. మరి అప్పర్ సీలేరు లోయర్ సీలేరులో గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్వైర్న్మెంట్ క్లియరెన్సులు అంత సులభంగా వస్తాయా? రాష్ట్ర ప్రభుత్వానికి రాని క్లియరెన్సులు ప్రైవేట్ సంస్థలకు ఎట్లా వస్తాయి? ఎవరిని మీరు మభ్యపెడుతున్నారు? అదానికి మీరు ఇక్కడ ఇచ్చేసాం, త్వరలోనే 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్పి మీరు హడావాడిగా ప్రకటనలు చేసుకుంటే ఎన్ని ప్రకటనలు చేశారు గతంలో మీరు? వాటి గురించి మనం ఈరోజున ప్రస్తావించాల్సిన అవసరం వస్తుంది. ఎంత ఆశ్చర్యకరం అంటే ఈ ఐటీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఎప్పుడు చూసినా కోడిగుడ్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలవాటు అయిపోయింది అనుకుంటా కోడిగుడ్ల గురించి. వాళ్ళ శాఖ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో సీ ఫుడ్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. సీ ఫుడ్ అంటే మనందరికీ తెలుసు. ఎవరిని అడిగినా మన ప్రాంతంలో చేపల గురించో రొయ్యల గురించో వాటి గురించి మాట్లాడతారు. ఈయన కోడిగుడ్లు కూడా దాంట్లో కలిపేసి భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో అనే ఒక ప్రకటన చేసి దాంట్లో కోడిగుడ్లు కూడా కలిపేశారు వీళ్ళు. ఇటువంటి మంత్రులు, ఇటువంటి శాఖలు ఈ విధంగా ప్రభుత్వం ముందు తీసుకెళ్తుంటే మనం లోతుగా చూస్తే, ఉదాహరణకి ఎన్టీపీసీ ఫిబ్రవరి 7వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వంతో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఒక మీటింగ్ జరిగితే 1,10,000 కోట్ల రూపాయలు 2027 సంవత్సరానికల్లా ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తామని వాళ్ళు ప్రకటన చేశారు. దాన్ని కాస్త మీరు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 2,30,000 కోట్లుగా చూపించారు. అదేవిధంగా టూరిజం సెక్టార్లో ఒబరాయ్ సంస్థకి 7-స్టార్ హోటళ్ళు తిరుపతిలోనూ విశాఖపట్నంలోనూ కొన్ని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములను ఆల్రెడీ కేటాయించేశారు. గోడలు కూడా కట్టారు. అది మళ్ళీ ఇంకో కొత్త ఎంఓయూ 30,000 కోట్ల రూపాయలు అంటారు. బ్లూ స్టార్ అనే సంస్థ అసలు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే మనం గర్వపడాల్సిన ఎస్ఈజెడ్ శ్రీ సిటీ ఎస్ఈజెడ్ ఫౌండేషన్ అప్పటి నుంచి నేను కొంచెం వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అయ్యి అనేక ప్రాంతాల్లో వాళ్ళతో పాటు కూడా తిరిగి చూశాను కాబట్టి వాళ్ళ గ్రోత్ ఇది ప్యూర్లీ వాళ్ళు కష్టపడి రవీందర్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా